ఆహారాన్ని వృధా చేయడం కూడా ఒక రకంగా నేరమే. ఎందుకంటే మనం వృధాగా పడేసే అన్నంతో మరొకరి ఆకలి తీర్చొచ్చు, మిగిలిపోయిందని పారబోసే కూరలతో ఇంకొకరికి కడుపు నింపొచ్చు. నో ఫుడ్ వేస్ట్ అనే సంస్థ ఆవిర్భావం వెనుక ఉద్దేశం కూడా అదే. అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఒక పూట భోజనం దొరకని అన్నార్థులు ఈ దేశంలో ఎంతోమంది ఉన్నారు. అన్నం లేక పేగులు మాడిపోతుంటే కాళ్ళను డొక్కల్లోకి మడుచుకొని అన్నమో రామచంద్ర అనే నిర్భాగ్యులు ప్రతి చౌరస్తాలో మనకు కనిపిస్తుంటారు. కానీ మనం ఏం చేస్తున్నాం? రోజు టన్నుల కొద్ది ఆహారాన్ని వృధా చేస్తున్నాం, మరొకరి ఆకలి తీర్చే భోజనాన్ని చెత్తబుట్టలో పడేస్తున్నాం. ప్రతిరోజు ప్రతి ఇంట్లో ఎంతో కొంత ఫుడ్ వేస్ట్ అయిపోతుంది. ఫంక్షన్లలో మిగిలిపోయిన ఆహారాన్ని పడేస్తున్నారు. ఇక రెస్టారెంట్లు హోటళ్లలో అయితే బస్తాల కొద్ది ఫుడ్ని వృధాగా బయట పారేస్తున్నారు. పండించే ప్రతి గింజ విలువైనదే. అందుకే ఆహార వృధాను అరికట్టడానికి కొంతమంది ముందుకొస్తున్నారు. పండించిన రైతులకే కాదు, మాకు కూడా భోజనం విలువ తెలుసంటోంది నో ఫుడ్ వేస్ట్ అనే సంస్థ. పద్మనాభ గోపాలన్ ఆకలి విలువ తెలిసిన మనిషి, అన్నం విలువ అంతకంటే ఎక్కువ తెలిసిన మనిషి. ఆహారాన్ని వృధా చేయకుండా దాంతో ఎంతో కొంతమంది ఆకలి తీర్చాలన్న ఉద్దేశంతో నో ఫుడ్ వేస్ట్ అనే సంస్థను ప్రారంభించారు. కోయంబత్తూరులో మొదలైన ఈ సంస్థ సేవలు హైదరాబాద్కు విస్తరించాయి. ఈ మధ్య సిటీలో వెంకట మురళి ఆధ్వర్యంలో భోజన వితరణ కార్యక్రమం మొదలుపెట్టారు. అన్నం 10 మంది కడుపును నింపాలి కానీ నేలపాలు చేయకూడదన్నదే ఈ సంస్థ నినాదం. ఎక్కడ భోజనం మిగిలిందని తెలిసినా సరే వెళ్ళి సేకరిస్తారు. అలా సేకరించిన భోజనాన్ని అన్నార్థులకు, అనాథాశ్రమాలకు తీసుకెళ్లి అందజేస్తారు. ఇంట్లో కానీ హోటల్లో కానీ భోజనం మిగిలిపోతే వీళ్లకు సమాచారం ఇవ్వచ్చు. 9866006269 అనే నెంబర్కు ఫోన్ చేస్తే వెంటనే వచ్చి తీసుకెళ్తారు. ఆహారాన్ని పరీక్షించిన తర్వాతే ఫుడ్ బాగుంటేనే తీసుకుంటారు. పాడైపోయిన అన్నం, పాచిపోయిన కూరలు తీసుకోరు. భోజనం తీసుకెళ్లడానికి అస్సలు ప్లాస్టిక్ పాత్రలు వాడరు. సేకరించిన భోజనాన్ని హాస్పిటళ్లు, అనాథాశ్రమాలకు తీసుకెళ్తారు. హైదరాబాద్లో ఈ సంస్థ యొక్క సేవలు నెల కిందటే ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు 5,000 మందికి భోజనం పెట్టారు. నో ఫుడ్ వేస్ట్ అనే సంస్థ గురించి సోషల్ మీడియాలో తెలుసుకుని కొంతమంది స్పాన్సర్లు కూడా స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. ఈ సంస్థ చేపడుతున్న సేవా కార్యక్రమాలకు సహకరిస్తున్నారు. నో ఫుడ్ వేస్ట్ అనే సంస్థలో ప్రస్తుతం 40 మంది వాలంటీర్లుగా ఉన్నారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు పనిచేస్తారు. ఆకలితో అలమటించే వారికి భోజనం పెడితే ఆ తృప్తే వేరంటున్నారు వాలంటీర్లు. ఇంత గొప్ప కార్యక్రమంలో పాలు పంచుకోవడం చాలా సంతోషంగా ఉందంటూ చెప్పుకొస్తున్నారు. నో ఫుడ్ వేస్ట్ అనే సంస్థ ప్రస్తుతం 3 రాష్ట్రాల్లో సేవలందిస్తోంది. తమిళనాడు, తెలంగాణ, ఏపీలో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. త్వరలో వరంగల్లో కూడా సేవలు విస్తరించబోతున్నారు. తాము చేపడుతున్న కార్యక్రమాల్లో పాల్గొనడానికి యువత స్వచ్ఛందంగా ముందుకు రావాలని హైదరాబాద్ హెడ్ కోఆర్డినేటర్ వెంకట మురళి కోరుతున్నారు. ఈ ప్రపంచంలో ఆహారాన్ని వేస్ట్ చేయని వారు ఇద్దరే ఇద్దరు. ఒకరు ఆకలితో అలమటించే నిర్భాగ్యుడు, 2 పంట పండించే రైతు. మిగిలిన వాళ్ళు ఏదో రకంగా ఫుడ్ వేస్ట్ చేస్తూనే ఉన్నారు. మిగిలిపోయిందని మీరు వృధాగా పడేసే అన్నం మరొకరికి ఆకలి తీరుస్తుంది. అన్నదానాన్ని మించిన మహాదానం మరొకటి లేదు. అలాగని మీ టైం వేస్ట్ చేసుకోవాల్సిన పని లేదు. నో ఫుడ్ వేస్ట్ అనే సంస్థ వాళ్లకు ఫోన్ చేస్తే చాలు, మీరు కూడా భోజన వితరణ సేవలో భాగస్వాములు కావచ్చు.